నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ, ఎండి ఫిజిషియన్ అండ్ ఆల్సో రిజిస్టర్డ్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఇప్పుడు మనం సింప్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అధిక రక్తపోటుకి గల సింప్టమ్స్ అంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి వచ్చిన వాళ్ళు? మ్యాక్సిమం 90% మందికి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. వచ్చే ఆ కొద్దిపాటి సింప్టమ్స్ కూడా బీపీ 200 మీద, 200 పైన, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 200 లేదా డైస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120 పైన దాటినప్పుడే కాస్త కొన్ని సింప్టమ్స్ అనో కనబడతాయి. ఆ సింప్టమ్స్ ఏంటి అంటే, మెయిన్గా కనబడే సింప్టమ్ చాలామందికి ఏమవుతుంది అంటే బ్లర్రింగ్ ఆఫ్ విజన్ కానీ, పొద్దున పూట లేచిన వెంటనే ఫ్రోంటల్ హెడ్ఏక్ అంటే తలనొప్పి అన్నది వస్తూ ఉంటుంది చాలామందికి. ఇవి కాకుండా మెడలు లాగుతుండడం ఉంటుంది. కొంతమందికి నోస్ బ్లీడ్ ఉంటుంది, ముక్కు నుంచి రక్తం కారడం కానీ, లేదా ఆయాసపడడం కానీ, కాళ్ళ వాపులు అంటే పీడలేడిమ అంటాం దాన్ని, కాళ్ళ వాపులు ఉండడం కానీ, లేదా అప్పుడప్పుడు యూరిన్ నుంచి కూడా బ్లడ్ రావడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటాము అంటే ఎండ్ ఆర్గాన్ డిసార్డర్ అంటాం. డ్యామేజ్ అవుతుంది దీనివల్ల, అందువల్లనే దీన్ని ఎండ్ ఆర్గాన్ డిసార్డర్ అంటాం. దీనిలో ఏమవుతుంది అంటే సింప్టమ్స్ సైన్స్ ఏమి ఉండవు. డైరెక్ట్గా బ్రెయిన్లో బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, హార్ట్లో హార్ట్ స్ట్రోక్స్ రావడం, కిడ్నీలో క్రియాటిన్ పెరగడం కానీ, డయాలసిస్ అవసరం పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈవెన్ బ్లర్రింగ్ ఆఫ్ విజన్ అంటే అదే ఎథెరోస్క్లెరోసిస్ వల్ల ఐ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందుకే దీన్ని ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అని దీన్ని అంటాం. సో మనం బీపీ ఉన్నప్పుడు సింప్టమ్స్ సైన్స్ ఉండవు కాబట్టి జాగ్రత్తగా మనం ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు అసలు బీపీ అనేది రావడానికి మెయిన్గా అసలు ఏవేవి కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా ఏదైనా ఏ క్రోనిక్ డిసీజ్ అయినా అంటే దీర్ఘకాలిక వ్యాధులు అన్నిటికీ మెయిన్ కారణం ఒకటే, లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిగా చేయకపోవడం వల్ల, ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి హెడిటరీ వల్ల కూడా వస్తుంది. ఇవన్నీ కాకుండా స్మోకింగ్లో నికోటిన్ అని ఉంటుంది, నికోటిన్ కూడా వ్యాస కన్స్ట్రక్షన్ చేస్తుంది, అంటే నరాలు అన్నవి నొక్కుపోవడం వల్ల కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఆల్కహాల్, బాగా క్యాలరీస్ ఉంటాయి ఆల్కహాల్లో, దానివల్ల కూడా తొందరగా మనకి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ మోర్ దెన్ 45-50 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒబిసిటీ, బాగా లావుగా ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు డయాబెటీస్ అని, ఎస్ఎల్ఇ సిస్టమిక్ ల్యూఫస్ డిసీజ్, ఇంకా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇలా ఏ యొక్క ప్రాబ్లం వల్ల అయినా హైపర్ టెన్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి.